ఇప్పుడు బయోపిక్ల ట్రెండ్ బాలీవుడ్ లో బాగా నడుస్తుంది. అది ఇప్పుడు టాలీవుడ్ కి కూడా పాకినట్లయింది. అందుకే హీరోలందరూ బయోపిక్ల వెంట పడుతున్నారు. ఇప్పటికే కొన్ని బయోపిక్ సినిమాలు దారిలో ఉండగా మరికొన్ని స్క్రిప్ట్ దశలో ఉన్నాయి. అయితే ఓ బయోపిక్ ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఓ స్వీట్ వార్త అందబోతుందని తెలుస్తుంది. ఇంతకీ ఆ బయోపిక్ ఎవరిది అనుకుంటున్నారా? తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసి తెలుగు వారి గుండెల్లో అటు నటుడిగా ఇటు రాజకీయ నేతగా చిరస్థాయిగా నిలిచిపోయిన ఎన్టీఆర్ది. ఇప్పుడు ఆయన జీవితంపై బయోపిక్ రానుంది అని చెప్తున్నారు. ఎన్టీఆర్ జీవిత కథతో సినిమాకు ప్లాన్ చేస్తున్నారట దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఈ సినిమాకు వీలైతే సీక్వెల్ కూడా ఉంటుందని టాలీవుడ్ లో టాక్ వస్తుంది. అయితే ఎన్టీఆర్ జీవిత కథతో సాగే ఈ సినిమాలో ఎవరు ఆయన పాత్రను పోషిస్తారని వార్త ఇప్పుడు హల్చల్ చేస్తోంది. దీంతో ఈ రోల్ లో ఎన్టీఆర్ కనిపిస్తే బాగుంటుందని కొందరంటే, బాలకృష్ణ అయితే ఇంకా బాగుంటుందని మరికొందరంటున్నారు. అందుకోసం దర్శకేంద్రుడు ఓ మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ యూత్ గా ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తారట, ఆ తర్వాత బాలకృష్ణ కనిపిస్తారట. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా నందమూరి హీరోల మధ్య ఉన్న విభేదాలు పటాపంచలు కానున్నాయని తెలుస్తోంది. ఈ చిత్రానికి నిర్మాతగా నందమూరి కళ్యాణ్ రామ్ వ్యవహరించనున్నాడట. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసుకుని బాలయ్య ఎన్టీఆర్ ఈ సినిమాపై దృష్టి పెడతారని సమాచారం. Please subscribe. Hi, it's me, Purna. Please subscribe.